టీడీపీ కౌన్సిలర్లను అగౌరవపరిచారని కందుల నారాయణ రెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ బాలమురళీకృష్ణ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రతిపక్ష సభ్యులు ఎవరో మాకు రాతపూర్వకంగా ఇవ్వడం జరగలేదని అయినప్పటికీ వారిని సోదర భావంతో గౌరవించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా 35 వార్డుల్లో కూడా ఎటువంటి పార్టీ తారతమ్యాలు లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే పందుల పెంపకం యజమానుల దగ్గర కోటి రూపాయలు తీసుకున్నట్లు అవాస్తవమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, నా గురించి మా కుటుంబం గురించి పట్టణ ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగేశ్వరరావు, సిరాజ్, కొత్త కృష్ణ, హర్షిత, బాబీ, ఉత్తమ్ కుమార్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన చెప్పిన వివరాలకు వివరించుకుంటున్నాం. వారు చెప్పినట్టుగానే వారికి కాదు ఈ వివరణ, మార్కాపురం పట్టణ ప్రజలకు ఈ వివరించుకుంటున్నాం. వారు చెప్పినట్టుగా మేము సంస్కారవంతులకు కాకుండా 5 ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు, మహిళా కౌన్సిలర్లకు కూడా సీట్ ఇవ్వని పరిస్థితి అని చెప్పారు. కందనారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణ ప్రజలకు, మార్కాపురం పట్టణ ప్రజలకు కూడా మేము అదే చెప్తున్నాము. ఒకసారి పేపర్ క్లిప్పింగ్స్ అన్ని చూడండి. కందుల నారాయణ రెడ్డి గారు ప్రజలకు చెప్పినట్టుగా కాకుండా మేము వారి యొక్క ప్రతిపక్ష సభ్యులకు ప్రతిపక్ష హోదా గురించి, వారు ప్రతిపక్ష నేతలు ఎన్నుకోకుండా మాకు ఎటువంటి పేపర్ ద్వారా ఇవ్వకపోయినా కూడా ఈ సంవత్సరం రోజులలో వాళ్ళ మా ప్రతిపక్ష సభ్యులను మేము ప్రతిపక్ష సభ్యులుగా కాకుండా మా సహచర కౌన్సిలర్లుగానే మేము గుర్తించి వారికి స్థానాలన్నీ ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ప్రతిపక్ష సభ్యులుగానే మమ్మల్ని గుర్తించండి, ప్రతిపక్షంగానే మమ్మల్ని గుర్తించండి అనే మాట మాట్లాడారు కనుక నారాయణ రెడ్డి గారు, మేము ఈరోజు ప్రతిపక్ష సభ్యులుగానే ప్రజలకు, మార్కాపురం పట్టణ ప్రజలకు చెప్తున్నాం, ఇక్కడ ఎవరము దుర్మార్గులు లేము, అహంకారం లేము, అహంభావము లేము. మా శాసనసభ్యులు గారు ఎలాంటి వారో, మేము ఎలాంటి వారమో, ఎంతటి అహంభావంగా ప్రవర్తిస్తున్నామో మార్కాపురం పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి, ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష నేతను ఎన్నుకొని వారు మనకు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వాలి, ఇవ్వాలంటే వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ ప్రతిపక్ష నేతను ఎన్నుకోలేదు. తర్వాత మహిళా కౌన్సిలర్ను నిలబెట్టినారు అని చెప్పినారు నారాయణ రెడ్డి గారు. వెంకటనారాయణ రెడ్డి గారు, నాలికొండయ్య గారు ఇద్దరు ఉండే స్థలంలో మహిళా కౌన్సిలర్ వచ్చినప్పుడు వారిని నిలబెట్టి ముందు పక్క ఉండాలి అని చెప్పినప్పుడు, అలా కాదయ్యా మీరు వెనక్కి వెళ్ళి మహిళా కౌన్సిలర్స్కు ముందు అవకాశం ఇవ్వండి అని చెప్పిన మేము. క్లిప్పింగ్స్ అన్ని చూసుకోండి, అన్ని టీవీలలో చెప్పాను, ఎన్టీవీలో కూడా చూపించినారు. మేము ఏం మాట్లాడాము, వారిని బయటికి పొమ్మనమో, దురుసుగా మాట్లాడమో, మీరు ఇవ్వము కుర్చీలు అన్నమో చెప్పలేదు. మేము ఆలోచిస్తాము, దీని గురించి ఆలోచిస్తున్నాము. ముందుగా మాకు సీనియర్ సభ్యులు ఉన్నారు, ఇంతకు ముందు